అసంతృప్తి అనేది తీరని దాహం వంటిది అసంతృప్తిని పూడ్చుకోవడానికే మనిషి వస్తు సేకరణ ప్రారంభిస్తాడు మనం అసంతృప్తితో ఉన్నందుకే దేనికొరకైనా ప్రాకులాడుతాం మన లేని దాని కొరకే మనం ప్రయత్నిస్తాం మనలోని సమస్త శక్తులను ఒడ్డి మనకు కావాల్సిన దాన్ని సేకరించడానికి పోరాటాలు చేస్తాం చివరికి సాధిస్తాం సాధించిన దానిని అనుభవించడం ప్రారంభిస్తాం కొద్ది కాలానికి ఆ అనుభవం మీద ఆ మీద మొదట ఉన్నంత ఆసక్తి తగ్గుతుంది తర్వాత ఆ వస్తువును పట్టించుకోవడం మానేస్తాం ఎందుకంటే ఇప్పుడు మన కోరిక మరొక వస్తువుపైకి మళ్లించబడి ఉంటుంది మన ఎదురుగా రెండు వస్తువులున్నప్పుడు ఒకదానిని చూస్తుంటే మరొకటి స్పష్టంగా కనబడదు మనం దేనిపైన దృష్టి సారిస్తామో ఆ వస్తువే స్పష్టంగా చూడగలం ఈ విధంగా మరొక క్రొత్త వస్తువును పైన పెట్టిన శ్రద్ధ వలన వరకు మన దగ్గరున్న వస్తువులను అంతగా పట్టించుకో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఎంతో ఇష్టపడి తాను సంపాదించిన వస్తువును ఎందుకు మనిషి జీవితాంతం ప్రేమించలేదంటే ఆ వస్తువు అందించే ఆనందం పరిమితమైంది మనం ముందే తెలుసుకున్నాం మనిషి ఏం చేసినా ఆనందంగా ఉండటానికేనని అందుకే వస్తువుల ద్వారా అనుభవించే ఆనందం మసుకబారుగానే మరో క్రొత్త వస్తువుకై ప్రాకులాడుతాం ఇది అనివార్యమైన పరిస్థితిగా గోరిచస్తూ ఉంటుంది ఆనందం అనేది మనలోనే ఉంది అది వస్తువులలో లేదు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే ఈ అసంతృప్తి దాహం తీరుతుంది లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఉన్న వస్తువులన్నింటినీ అనుభవాలన్నింటినీ కూడా నీకు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది ఈ సృష్టిలో ఉన్న అన్ని సుఖాలు భోగాలు కూడా ఖచ్చితంగా మనకు ఇంకా ఏదో కావాలనే అనిపిస్తుంది ఇలా ఎందుకు అనిపిస్తుందంటే నిజానికి మనం వస్తువులకై సుఖలకే ప్రాకులాడటం లేదు వాటికోసం ప్రయత్నించడంలో మనకు తెలియకుండానే ఆనందాన్ని వెతుకుతుంటాం మీరు బాగా అంతర్మథనం చేసుకోండి మీరు ఒక కొత్త కారు కావాలనుకుంటారు అందులో ప్రయాణించాలని కలలు కంటారు కారు మీ ఇంటి ముందు ఉంటే మీరొక అద్భుతమైన భావనను అనుభవిస్తారు ఇదంతా ఎందుకు మీరు ఎందుకు మీ కలల కారును కావాలను బాగా ఆలోచించి ఈ ప్రశ్నకు సమాధానం మీరు కనుగొనగలిగితే మీరెందరూ ఇలా ప్రాకులాడుతున్నారో అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఆ కారు మీ దగ్గరుంటే అది మీకు మీ ప్రపంచంలోనే గొప్పవారు కావాలనుకుంటారు ఎందుకంటే అటువంటి గొప్ప దాను అనుభవిస్తూ ఉంటే దాని ద్వారా మీరు ఆనందంగా ఉండగలరు మిత్రులారా దేనికైనా చివరి గమ్యం ఆనందమే మీ నాలుక కురుచి తెలుసుకునే జ్ఞానం పోయిందనుకోండి మీరు ఏది తిన్నా ఒకేలా ఉంటుంది మరొరకాల ఆహార పదార్థాలను కోరుకుంటారా ఖచ్చితంగా కోరుకోరు కదా అలాగే మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా మీరు ఒకేలా స్పందిస్తారనుకుంటే నిరంతరం క్రొత్త క్రొత్త వస్తువులను మీ కోరుకోరు కదా మీకప్పుడు మోటారు సైకిల్ దక్కినా ఒక్కటే లేక బెంచ్ కారు దొరికినా ఒక్కటే ఎందుకంటే ఇక్కడ వస్తువుల నుండి మీరు ఆనందం పొందడం లేదు కనుక వస్తువుల్లో ఉన్నది కేవలం సంతోషం మాత్రమే ఇది చాలా తాత్కాలికమైనది మనిషికి తాత్కాలికమైనదేని సంతృప్తిని ఇవ్వలేదు ఈ ప్రపంచంలో వస్తువుల ద్వారా సుఖాల ద్వారా వచ్చే సంతోషమంతా తాత్కాలికమైనవే అయినప్పుడు మళ్లీ మళ్లీ వస్తువులకై ప్రాకులాడి సంపూర్ణమైన సంతృప్తిని పొందాలనుకుంటాం ఇది ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది ప్రపంచంలో ఇంతవరకు సంతృప్తి పొందినవాడు లేడు మనలో ఆనాటి నుండి అస తృప్తిపరుడే రాజ్యం ఏలుతున్నాడు మనలో ఇంకా సంతృప్తిపరుడు లేదు ఇప్పుడైతే ఆనందం బయటలేదు అది మనలోంచే నిరంతరం బయటికి ప్రవహిస్తుంది అని తెలుసుకుంటామో అప్పుడే మనలో సంతృప్తి కలవాడు జన్మిస్తాడు వా మన జీవితాలను పావనం చేస్తాడు నీ చాలా ఆకలిగా ఉంది కడుపు మాడిపోతూ ఉంది నిస్సత్తువగా ఉంది ఆ సమయంలో నీకు మంచి భోజనం దొరికింది కడుపు నిండేంతవరకు తిన్నావు నీకు చాలా సంతృప్తి కలిగింది నువ్వు మళ్లీ రుచికర భోజనం తినాలనుకుంటావా పీకలదాకా తిన్నా కూడా ఇంకా నీకు తినాలనిపించి నీవు తింటే వెంటనే అప్పటిదాకా ఉన్న సంతృప్తి మాయమై వెంటనే అజీప్తి ఆయాసం మొదలే దోహకం వస్తుంది మిత్రులరా ఈ చిన్న ఉదాహరణ చాలు సంతృప్తిగా బ్రతకాలంటే ఏం చేయాలో మనం ఒక వస్తువును ఎంతో ఇష్టపడి కనుక్కొంటాం దీనికోసం పడరాని పాట్లు పడతాం ఒక్కసారి అది మన చేతికి దొరికి వెంటనే దానిని సంపూర్ణంగా దాని సేవలను సంపూర్తిగా ఆస్వాదించాలి అంతటితో తృప్తి పడండి ఈ సంతృప్తి మీ గుండెల్లో కలకాలం నిల్వ ఉంచుకోండి అంతేకాని దాని స్థానంలో ఇంకో వస్తువుని తెచ్చి పెట్టాలనుకుంటావు అప్పుడే మొదలవుతుంది నీ అసంతృప్తి దాహం ఎన్నో ఏళ్లుగాయల్ వి కావాలనుకుంటావు ఎలాగోలాగా ప్రయత్నించి దాన్ని కొనగలుగుతావు సంవత్సరం గడిచిందో లేదో దాని స్థానంలో మరో క్రొత్త స్మార్ట్ కర్వ్ కావాలని ఆశపడతావు విపరీతమే నిన్ను ఆనందాన్ని అందుకోనికుండా దూరం చేస్తూ ఉందని త్వరగా గ్రహించు నీవు ఎంతకాలం ఈ భూమిపై ఉండాలనుకుంటున్నావు నీవు నీ యొక్క వందసం లా ఆయుష్ ఉన్నంతవరకు కష్టపడినా నీవు అనుభవించే సుఖాలు వేళ్లపై లెక్కించవచ్చు నువ్వు మరణించిన తరువాత ఇంకా భూమిపై అనంతమైన సుఖాలు మిగిలిపోయి ఉంటాయి వాటినన్నింటినీ అనుభవించేంత సమయం లేదు కాని వాటన్నింటికీ సమానమైన సంతృప్తి నివ్వగల ఒక అమూతమైన శాశ్వతమైన వస్తువు నీలోనే ఉంది అదే ఆనందం నీలో ఆనందం నిరతరం పొంబిపరులుతూ ఉంటుందని గ్రహించు దాని ముందు ఏ వస్తువు అందించే సంతోషమైనా నిలబడలేదని తెలుసుకో నీలో నీవు ఆనందాన్ని కనుగొనలేనంతవరకు అసంతృప్తి అనే నరకప్రాయమైన దాహంతో గొంతెండిపోతూ జీవించవలసిందే ఎలాగూ ఎవ్వరూ నూరు శాతం సంతృప్తి పరులు కాలేరు కానీ మనకు లభించిన దానితో కష్టపడి సాధించిన దానితో సంతృప్తి పడటం నేర్చుకుందాం మనకున్న శక్తి సామర్థ్యాలతో ప్రపంచంలో అందరినీ మెప్పించలేం అది అసాధ్యం కానీ సాధించిన దానితో సంతృప్తి పడటం నేర్చుకుందాం ఎవరో అన్నట్టు సంతృప్తి పడటం అనేది బద్దకస్తుల లక్షణం మనం ఉన్నదాంతో సంతృప్తి పడిపోతే ఇక ఏది సాధించలేం అని కాని ఈ ప్రపంచంలో నువ్వు ఎంతవరకు సాధించుకుంటూ వెళ్లాలో నిర్ణయించేది ఎవ్వరూ ఒక వస్తువు తర్వాత మరొకటి ఒక విజయం తర్వాత మరొకటి ఒక హోదా తర్వాత మరొకటి ఇలా ఎక్కడివరకు ప్రయాణం సాగించాలో నిర్ణయించేది ఎవరు అది నువ్వే నీలోని ఆశలకు హద్దంటూ ఎరుగని పరుడు మాత్రమే అది నిర్ణయిస్తాడు నీవు నిర్ణయించుకున్న ఒక మహోన్నత లక్ష్యం చేరుకున్న తర్వాత ప్రయాణం ఆపివేయాలి నువ్వు ఏది సాధిస్తే తరువాత సాధించేది ఏమీ ఉండదో అటువంటి మహోన్నత లక్ష్యం కలిగి ఉండు ఆ లక్ష్య సాధనకే నిరంతరం పోరాడి దాన్ని సాధించిన తర్వాత విశ్రమించు అలా విశ్రమించి నీవు సాధించిన ఫలితాన్ని నిరంతరం ఆస్వాదించు తర్వాత జీవితాన్ని శాంతి సంతృప్తి పథంలో నడిపించు నువ్వు ఏ ప్రాముఖ్యత లేని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం వలన అవి తీరగానే మరొకటి ఇంకొకటి అనే పరుగు అనివార్యమవుతుంది చిన్న లక్ష్యం కలిగి ఉండటం ఖచ్చితంగా నీ తప్పే ఇలాంటి అల్పమైన దృక్పథమే నిన్ను సంతృప్తికి దూరం చేస్తుంది ఏ లక్ష్యమైతే నీవు కోరుకున్న సమస్తాన్ని నీకు సంపాదించి పెట్టగలదో అటువంటి మహోన్నత జీవిత లక్ష్యాన్ని కలిగి ఉండు ఆ లక్ష్య సాధనకే చేసే ప్రయాణంలో ప్రతి అడుగులోనూ దొరికిన ఫలితంతో సంతృప్తి చెందడం నేర్చుకో ఈ ప్రయాణాన్ని ఆనందించడం ఎంతో గొప్పది గమ్యం చేరిన తర్వాత ఆనందంగా ఉండాలనుకోకు గమ్యనికే చేసే నిరంతర రోజు వారీ ప్రయాణాన్ని ఆనందంగా ఆస్వాదించు మనం ఒక పని చేస్తాం అది సరైన ఫలితం ఇవ్వనప్పుడు అసంతృప్తికి గురువుతాం ఎప్పుడైతే మనం నిర్ణయించుకున్న ఫలితం మనకు దొరకలేదో అప్పుడే మనలో అసంతృప్తి మొలకెత్తడాన్ని మనం గమనిస్తాం మనం ఖచ్చితంగా ఫలితాన్ని ముందుగా నిర్ణయించగలమా ఎటువంటి వ్యక్తి అలా చేయలేడు చేయలేడు కేవలం చేసి నశ్రమను ఆధారంగా ఫలితాన్ని అంచనా వేసి కోరుకుంటాం ఫలితం అనేది మనం సమర్పించిన పనిని బట్టే శ్రమను బట్టే ఉంటుంది అలాంతప్పుడు వచ్చిన ఫలితాన్ని ఎందుకు అంగీకరించం ఫలితంపై ఆసక్తి అంచనా ఎక్కువగా ఉన్నప్పుడే తక్కువ కవుగా వచ్చిన ఫలితంపై అసంతృప్తి కలిగి ఉంటాం మనం ఈ ప్రకృతికి ఎంత శక్తిని సమర్పించామో అంతే సమాన విలువగలది మనకు లభిస్తుందని మరువకండి గోరంత శ్రమకు కొండంత ఫలితాన్ని ఆశించకండి ఎప్పుడైతే ఫలితాన్ని గౌరవప్రదంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవర్చుకోగలమో అప్పుడు అద్వితీయమైన సంతృప్తిని మనం ఆనందించగలం ఈ ప్రకృతి ఆదేవం నిరంతరం గొప్ప న్యాయనితలుగా ఉంటారు వారు నీ పట్ల నీ శ్రమ పట్ల ఎన్నిటికీ పక్షపాతం చూపించారు నీ సృష్టిలో అన్ని జీవుల పట్ల వారు ఖచ్చితమైన నిపాక్షికతను చూపిస్తారు ఎవ్వరికైనా ఒకే విధమైన న్యాయాన్ని అందిస్తారు వారు సమర్పించిన శ్రమను ప్రయత్నాన్ని బట్టి ఫలితాన్ని అనుగ్రహిస్తారు ఈ విషయం మనం నిరంతరం గుర్తుంచుకోగలిగితే ఫలితంపై అసంతృప్తి అనేది ఉండదు